వెల్కమ్ టు అవర్ ఛానల్. గురు పౌర్ణమి యొక్క విశిష్టత, పూజా విధానం. అనాది కాలం నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. దీనిని వ్యాస పౌర్ణమిగా పరిగణలోకి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురు పూజ మహోత్సవాలని నిర్వహిస్తూ ఉంటారు. ఆ రోజు మునీశ్వరుడైన వ్యాస మహాముని జన్మతిథి కాబట్టి భగవాన్ని యొక్క జన్మదినం మానవ చరిత్రలోనే ఒక అపూర్వమైనటువంటి ఆధ్యాత్మికమైన మహాపర్వదినంగా విరజిల్లుతుంది. వ్యాస పూర్ణిమ పర్వదినాన్ని ఆది శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ పర్వదినాన్న కొన్ని కొన్ని ఆలయాలలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కొత్త అంగవస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన చుట్టూ నిమ్మకాయలను ఉంచాలి. ఆదిశంకరులు, ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం. పూజ అయిన తరువాత ఒక్కొక్కరు ఒక్కొక్క పిడికడు బియ్యాన్ని తీసుకొని తమ ఇళ్లలోని బియ్యంలో కలుపుకుంటారు. దీనిలో కొత్త వస్త్రం అనేది లక్ష్మీదేవి యొక్క చిహ్నాలని, నిమ్మకాయలు కార్యసిద్ధికి సూచన అని పురోహితులు అంటూ ఉంటారు. అందుచేత గురు పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కుంకుమ మరియు విభూది నుదుటిని పెట్టుకొని దేవారాధన చేయాలి. ఈ గురు పౌర్ణమి రోజున నుదుటిని బొట్టు పెట్టకుండా ఈ దేవతాస్థితి చేయకూడదని పురోహితులు చెప్తున్నారు. ఇంకా ఆ రోజు సాయంత్రం 6 గ్రంథాల ప్రాంతంలో ఆలయాలలో ఆవునెత్తితో దీపాలు వెలిగించే వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకం. అలాగే ఆలయాలలో జరిగేటటువంటి పూజలను కల్లారా వీక్షించే వారికి లేదా పూజలు జరిపించే వారికి అష్ట ఐశ్వర్యాలు కూడా చేకూరుతాయి. గురు పౌర్ణమి రోజున వస్త్రదానం చేసేవారికి సకల సంతోషాలు చేకూరుతాయని వ్యాస మహర్షి పేర్కొన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. గురు పౌర్ణమి నాడు అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పూజ చేసేవారికి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే వస్త్ర ఆభరణాలు గోదానములతో పాటు భక్తి శ్రద్ధలతో బాబాని పూజించే వారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. వ్యాస పూర్ణిమ అని పిలువబడే గురు పూర్ణిమ రోజున ఉదయం 5 గంటలకే లేచి శుచిగా స్నానమాచరించాలి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరం, ఇంటి గడపకు పసుపు కుంకుమలు పువ్వులతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలో దత్తాత్రేయుడు లేదా దక్షిణామూర్తి ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. పూజకు అక్షింతలు, చామంతి పూలు, నైవేద్యానికి పాలకోవా, కేసరి, అరటిపండు వంటి వాటిని తీసుకోవాలి. గురు పౌర్ణమి రోజున ఉదయం 11 నుంచి 12 గంటలలోపు పూజ చేయాలి. తులసిమాను ధరించి ఉత్తర వైపు తిరిగి కంచు దీపంలో 5 దూదివత్తులతో పంచహారతులను ఇవ్వాలి. పూజకు ముందు సాయిబాబా యొక్క స్తోత్రాలను, సాయి సత్యచరిత్రను ధ్యానించాలి లేదా సద్గురువు యొక్క నామాన్ని, అన్నిటికంటే దత్తనామాన్ని స్మరించాలి. అలాగే గురు పౌర్ణమి రోజున శిరిడి, గానాగాపూర్లు సందర్శనం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే వ్యాస పూర్ణిమ రోజున దేవాలయాలలో పాలాభిషేకం, పంచామృత అభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది. గురు పౌర్ణమి మహోత్సవాలు సామూహికంగా సాయి సత్యవ్రతం వంటి పూజలు చేయాలి. సన్నిహితులకు శ్రీ గురుచరిత్ర, సాయి సత్యచరిత్ర వంటి పుస్తకాలతో సహా ఉడకబెట్టినటువంటి శనగలను వాయనమిచ్చినట్లయితే బాధలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.